प्रधानमंत्री नरेंद्र मोदी ई रोज 2014 లో पदवी బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతదేశ ప్రధానమంత్రిగా మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రం పట్ల నరనరాన అనువనువున విషం నింపుకున్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయకపోగా ఈ రోజు మరి ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారో మాకైతే తెలియదు ఎందుకంటే ఇది మీరు చూడాలి ఇదే ప్రధానమంత్రి గారు गुजरात दहोद गुजरात दहोद अने प्रात इेल कोूपये तो अड़ लोकोमोटिव कोच फैक्टरी पड़ती पी स्वयं शंकुस्थापन चशार दाखी मिनिस्ट्री आफ् रईलवे वालू दहोद मैनुफाक्चरिंग यूनिट लोकोमोटिव मैनुफाक्चरिंग इेल को केवल संवसं कधानमंत्री गार अड़ शंकुस्थापन चशार इवा खाजीपेट के कोच फैक्टरी इस्मन ची लोकोमोटिव तैयार मत ट्रेन तैयार इवा एंत दुर्मार्गम अन्यायमेंटे रिपेर षापन वैगन षापन वैगन तैयार षापन पड़ता 521 नी राष्ट्र गुजरात केमो 20,000 कोच फैक्टरी परिश्रम तेलंगाना पीदनेमो 521 मुझे 521 चेतुलु दुलुपुकुंटा मुसली कन्नीर गारे कुदर प्रधानमंत्री गार वाला कोच फैक्टरी इकते मेमू मेधा अने कंपनी वरंगल जिला संबंधी युगंदर रेड्डी गार कंपनी 1,000 crore कोच फैक्टरी पड़ती प्राइवेट रंग में मेधा कोच फैक्टरी 1,000 crore तो फैक्टरी पड़ते मरी मेधावी मोडी गारी ओक प्रभुत्म 521 crore तो मेमेदो पड़ती नम्बा के तेलंगा प्रजल पिचोल्ला नंबर 1 नंबर 2 कोच फैक्टरी का इदे वरंगल जिला ये वरंगल जिला कहते रेप प्रधानमंत्री वस्तुन्नारो मेम मोन्न महबूबाबाद वेदिक सत्यवती गारु नेनु अडिगिनाम अदे जिल्लालो पूर्व वरंगल जिल्लालो ट्रैबल यूनिवर्सिटी कोसम अनि चेप्पि 360 एकराल सेकरिंचि वारिकि अप्पजेप्पडं जरिगिंदि केंद्र प्रभुत्वानिकि 9 ఏళ్ల కిందట మీరు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన మాట ఈ మొహం పెట్టుకొని వస్తున్నారు ఇప్పటివరకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయకుండా అదే మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడైతే మొన్న మేము మాట్లాడనేమో ఎక్కడైతే మొన్న మేము పోడు భూముల పట్టాల పంపిణీ చేశామో అక్కడి నుంచి అడిగినాం అదే మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం ఉంది బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతానని చెప్పి ఈ రోజు అక్కడి గిరిజనులను అక్కడి ప్రజలను మోసం చేసినందుకు వస్తున్నారా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు ప్రధానమంత్రి గారిని అడుగుతా ఉన్నాం అంటే 9 ఏళ్లు ఇవాల పుణ్యకాలం అంతా అయిపోయినాక 9 ఏళ్ల తర్వాత ఏదో తూతూ మంత్రం వచ్చి गुजरात 20,000 crore लोकोमोटिव कोच फैक्टरी इच्छी इकड़ 520 crore तो बिचमेसम चूपेटे टूथ पॉली बैठ पड़ता प्रजल अमायकल का पुटने अवमान दुर्मार्ग प्रधानमंत्री तल्ल निजंपी बिडन वेर माटना प्रधानमंत्री सामजन में मतम पेरीट चिच्छुपे मतम पेरीट मंटल बी आ मंटल चलीगाचुक प्रधानमंत्री नरेंद्र मोदी तपक आये पर्यटन रेप मेमंदर నిర్ణయం తీసుకున్నాం మేమెవ్వరం కూడా హాజరు కాం ఎందుకంటే ఇట్లా తెలంగాణ ప్రజల్ని అవమానించే విధంగా ఏదో బిచ్చమేసినట్టు 520 కోట్లు ఇవాల ఆయన చేస్తున్న వ్యవహారం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి అవమానం తప్పకుండా మేమందరం కూడా బహిష్కరిస్తాం ఆయన కార్యక్రమంలో మేము పాల్గొనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేపర్ హెడ్లైన్ చూడగానే నవ్వొచ్చింది ధరణి ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫారెన్ ప్లేయర్స్ అంటాడు कांग्रेस पार्टी इज आलो इन द हैंड्स ऑफ फॉरेन प्लेयर्स रेडो मट ने रेवंत रेड्डी गारे सीरियस इंका अद वेरे विषया पिछड़ा विषय मंचोड़ा अरे सेक्रेटेट कदनाई तवक केसीआर अटाड़ा आने इतना सीरियस ब्रदर नैन 10,000 crore सेक्रेटेट कीलमालिक प्रगति भवन के लिए सुरंगम दवि केसीआर तवक माटाता रोड रोज कोकापेट कुंभकोण 10,000 crore आयन को 1,000 crore तप नोट के लिए वेरे रा दुरद मरी आये आने इंकोमा अड़ता ब्रदर मेरे अंदर आलोचन कांग्रेस पार्टी अद्यक्ष राष्ट्र मेंोजु बीजेपी विमर्शे मोडी आये पार्लमें सभ्युड़ मोडी गार फला पन तेलंगाना तेलार लेते केसीआर गारीद नोटकोच्च वागुड़ नोटकोच्च बूत तप मोडी बीजेपी ఒక్కటంటే పల్లెత్తు మాట అనకుండా ఎందుకు కాపాడుతా ఉన్నాడు నేను ముందే చెప్పిన బ్రదర్ గుర్తు పెట్టుకోండి గాంధీ భవన్ లో గాడ్సే దూరిండు
గాంధీ భవన్ లో గాడ్సే దూరిండు. ఈయన 100% ఆర్ఎస్ఎస్ మనిషి, 100% బీజేపీ మనిషి, అలా కాంగ్రెస్ లో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. ఇది మిత్రులు గమనించాలి. ఒక్కటంటే ఒక్కరోజు మోడీ గారిని పల్లెత్తు మాటనకుండా కాపాడుతున్నది ఎవరో కాదు, ఇదే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. మీరు గమనించండి, చూడండి. మీరు కావాలంటే గత 6 నెలలుగా 8 నెలలుగా ఒక్కరోజు మోడీని పల్లెత్తు మాట అన్నాడా? ఒక్కరోజు, ఒక్కటంటే ఒక్కరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫలానాది రావాలి తెలంగాణకు అని మాట్లాడిందా? తెల్లారు లేస్తే ఇక్కడ 1000 కోట్లు, అక్కడ 1000 కోట్లు, ఇక్కడ 1 లక్ష కోట్లు పనికి మాలిన మాటలు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయనకు నిజంగానే ఏమైనా సమాచారం ఉంటే ఇచ్చుకోమనండి కంప్లైంట్. 9 ఏళ్ళకి వెళ్ళి మా మీద రాస్తానే ఉన్నారు కదా ఉత్తరాలు, సిబిసికి, ఈడీకి, సిబిఐకి, విజిలెన్స్కి, మన్నుకు, మశానంకు రాయ్ ఉన్నాయి కదా. మీ వేట కుక్కలు, నీ బీజేపీ కలిసి మీరు ఆడిచ్చినట్టు ఆడే వేట కుక్కలు ఉన్నాయి కదా, రమ్మను. నేను వద్దంటలేం కదా, ఏం తెలుస్తారో తెలుసుకోండి. అరే ఆడ ధరణిలో నేను ఇంకో రోజు నేను కూడా పెడతాను ప్రెస్ మీట్, మంచిగా సావధానంగా చెప్పి ఇట్లా కాదు, ధరణిలో ఇప్పటిదాకా ఏమేమి జరిగింది, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, ఎంతమందికి లాభం, మేము కూడా పెడతాం. వాళ్ళకే వస్తాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, పవర్ఫుల్ ప్రజెంటేషన్లు మాకు కూడా వచ్చు. మేము కూడా చూపెడతాం, మేము కూడా చెప్తాం, ప్రజల దగ్గరికి పోయి పంచాయతీ పెడతాం. అంటే మీకు ఏది ఇబ్బంది ఏంది? ధరణి ద్వారా సేమ్ డే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అయితే మీకు నొప్పి ఎందుకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ఇబ్బంది ధరణితోని, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి? ప్రజల ముందు పెడదాం చెత్త చలో. నేను అడుగుతా ఉన్నా, బ్లాక్ మెయిలర్లు, దందాలు చేసేవాళ్ళు, దొంగ భూదందాలు చేసేవాళ్ళు, లంగపనులు చేసేవాళ్ళు, గసంటోళ్ళకు ధరణితో ఇబ్బంది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఆయన ఎవరికి రాస్తారో రాసుకోమనండి, ఏమి విచారణ చేస్తారో చేసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా బరాబర్ ఏమేమైతే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారో దానికి తప్పకుండా ధీటుగా సమాధానం చెప్తాం. ధరణి వల్ల ప్రజలకు లాభమైందా లేదా ప్రజలే నిర్ణయించి ప్రజలే తీర్పిస్తారు.